ఇవాల్టి నుంచి బస్సుల్లో జీరో టికెట్లు అమల్లోకి వచ్చాయి. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే మహిళలకు జీరో టికెట్లను జారీ చేస్తామన్నారు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. ప్రతి ప్రయాణికురాలు జీరో టికెట్ తీసుకోవాలని కోరారు. ఆధార్ లేదా ఓటర్ గుర్తింపు కార్డులను ప్రయాణించేటప్పుడు తెచ్చుకోవాలన్నారు. మహాలక్ష్మి స్కీమ్ కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి మహిళల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. ఇవాల్టి నుంచి మహిళలకు జీరో టికెట్లు జారీ చేస్తామని చెప్పారు. జీరో టికెట్ల జారీపై క్షేత్రస్థాయి అధికారులతో నిన్న సాయంత్రం వర్చువల్ గా సమావేశం నిర్వహించారు సజ్జనార్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సాఫ్ట్వేర్ను సంస్థ అప్డేట్ చేసినట్లు చెప్పారు. ఆ సాఫ్ట్వేర్ను టిమ్ మెషిన్లలో ఇన్స్టాల్ చేశామని తెలిపారు. మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఎలాంటి ఐడి ప్రూఫ్ లేకుండా మహిళా ప్రయాణికులను బస్సుల్లో అనుమతించారు. అయితే ఇవాల్టి నుంచి తెలంగాణలో స్థానికత తెలిపేలా ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ వాటిల్లో ఏదైనా చూపించాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా స్థానికత ధృవీకరణ కోసం ఐడి ప్రూఫ్స్ ను కండక్టర్లకు చూపించి విధిగా జీరో టికెట్లను తీసుకోవాలన్నారు సజ్జనార్. మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు సజ్జనార్. ఉచిత ప్రయాణ సౌకర్యం సమర్థవంతంగా అమలయ్యేందుకు ప్రతి ఒక్కరూ సంస్థకు సహకరించాలని కోరారు. అతి తక్కువ సమయంలోనే జీరో టికెట్ కోసం సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసి అందుబాటులో తీసుకొచ్చిన అధికారులను అభినందించారు.